బాగున్నారండి అందరూ ఈ రోజు క్లాస్లోనే మనం కాటన్ బ్లౌజ్ పీస్ శారీలో వచ్చిన కాటన్ బ్లౌజ్కి లైనింగ్ వేసి మనం ఎలా కటింగ్ చేయాలి స్టిచ్చింగ్ చేయాలన్నది చూద్దామండి కొన్ని కొన్ని శారీలోని ఏంటంటే మనకి కాటన్ బ్లౌజ్ వస్తుంది కానీ లైనింగ్ వేయాలా వద్దా అని కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది కొన్ని కొన్ని బ్లౌజులకి డైలీ యూజ్ చేసుకునేవి అయితే పర్వాలేదు కానీ మిగతా బ్లౌజులకి లైనింగ్ వేసుకుంటేనే బాగుంటుంది మనం వాటర్లో పెట్టి తడిపిన తర్వాత కొద్దిగా ఏంటంటే పలచబడినట్టుగా ఉంటుంది బ్లౌజ్ శారీ ఏమో ఎక్కువ రోజులు మనతుంది బ్లౌజ్ పీస్ ఏమో చాలా త్వరగా డ్యామేజ్ అవుతుంది కాబట్టి లైనింగ్ వేసుకుని స్టిచ్చింగ్ చేసుకున్నారనుకోండి చాలా రోజులు బ్లౌజ్ కూడా మనుతుంది సరేనండి ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి కొద్దిగా హైట్ తక్కువగా ఉండి ఉన్న వాళ్ళకి నలభై సైజు వాళ్ళకి ఈ బ్లౌజ్ కటింగ్ చేద్దాం లైనింగ్ వచ్చేసి ఒక మీటర్ తీసుకున్నానండి హ్యాండ్స్ కొంతమందికి ఏంటంటే కొద్దిగా పొడవుగా పెట్టుకోవాలనుకుంటారంటే ఈ బ్లౌజ్ హ్యాండ్ వచ్చేసి ఏడు ఇంచీలు మనకి పొడవు ఉండాలి అలాంటప్పుడు ఏంటంటే ఒక మీటర్ క్లాత్ తీసేసుకున్నారనుకోండి లైనింగ్ మనకి ఇంకా క్లాత్ తక్కువ అనేది ఉండదు అనమాట ఇప్పుడు లైనింగ్ని వాష్ చేసేసుకుని ఇలా ఐరన్ చేసేసుకుని రెడీ చేసేసి ఉంచుకోండి ఆ తర్వాత మనకి ఈ క్వరన్స్ అన్నవి ఇచ్చు ఇలా మనం ఫోల్డింగ్ చేసి ఇలా పెట్టుకున్నాం ఇటువైపు కారంచుల్ని ఇటువైపు పెట్టుకున్నాం ఈ ఫోల్డింగ్ వైపు నుంచి ఈ ఫోల్డింగ్ ఎప్పుడు కూడా మన వైపే ఉండాలి ఇక్కడ చూసారే ఇక్కడ చిన్న పీస్ అనేది ఇలాగా కట్ అయ్యి ఉంది అయినా సరే పర్లేదు నాకు ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది ఇక్కడ కటింగ్ అవుతుంది షోల్డర్ నాకు కావాల్సింది ఇక్కడ వరకుని ఇక్కడ మనకి చిన్న పీస్ లేదు కదా అని చెప్పేసి ఇలా తీసేయవలసిన అవసరం లేదు సరేనండి అప్పుడప్పుడు ఇలా కూడా తాను కటింగ్ అయ్యి వస్తూ ఉంటాయి ఇప్పుడు మనం ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది చూసుకుందాం హైట్ తక్కువగా ఉంది అని అనుకుంటున్నాం కాబట్టి సైజు వచ్చేసి నలభై సైజు అయినా సరే కొద్దిగా హైట్ తక్కువగా ఉన్నప్పుడు బ్లౌజు కనీసం పదమూడున్నర ఇంచీలు పొడవు ఉంటే సరిపోద్ది అనమాట వాళ్ళకి ఒక ఇంచు మనం ఖర్చులకు పెంచుకుని పద్నాలుగున్నరకి నేను మార్కింగ్ పెడుతున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి పద్నాలుగున్నర ఇంచీలకి మార్కింగ్ పెట్టా ఇటువైపు నుంచి కూడా కొద్దిగా దూరంగా కూడా ఒకసారి పద్నాలుగున్నరకి మార్కింగ్ పెడితే లైన్ అనేది కొద్దిగా మనకి స్ట్రైట్గా వస్తుంది అనమాట ఇక్కడి నుంచి ఇలా కలిపి స్కేల్ కానీ లేదంటే ఇలా టేప్ పెట్టు కానీ మీరు లైన్ మార్కింగ్ చేసేయచ్చు ఇప్పుడు పొడవ పెట్టేసాం కదండి ఇక్కడ ఫస్ట్ షోల్డర్ మార్కింగ్ పెడదాం షోల్డర్ వచ్చేసి నలభై సైజు వాళ్ళకి ఆరు ఇంచీలు మెడ డీప్ తక్కువైతే ఈ బ్లౌజ్ మెడ వచ్చేసి ఎనిమిది ఇంచీలు మెడ ఎప్పుడైతే తక్కువ అయిందో షోల్డర్ అనేది ఆరు ఇంచీలు పెట్టుకోవాలి ఒకవేళ బాగా పది పదకొండు డీప్ అయితే కనుక ఐదున్నర పెట్టుకుంటే సరిపోద్ది ఇక్కడ ఆరు ఇంచీలు అన్నది షోల్డర్ పెట్టాం సేమ్ అదే రకంగా ఆరుంచీలే చంకదింపన్నది ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఈ రెండు మార్కింగ్లని ఇలా స్కేల్తో స్ట్రైట్గా ఇలా మార్కింగ్ చేసుకోండి తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఆమ్ డౌన్ దగ్గర నుంచి ఇటువైపుకి ఇలా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఒకటి పావు ఇంచుకి రౌండ్ తీసుకోండి ఏ సైజ్ వాళ్ళన్నా సరే మీరు ఇక్కడి నుంచి ఇలాగా ఒకటి పావు ఇంచుకి మాత్రమే రౌండ్ తీయండి సైజ్ ఏదైనా సరే సరేనండి ఇక్కడి నుంచి ఇలా రౌండ్ ఇచ్చేసుకుందాం ఇలా ఆమ్ రౌండ్ ఇచ్చేసుకుందాం ఇలా ఆమ్ రౌండ్ మార్కింగ్ పెట్టేసాం కదా ఇప్పుడు మెడవెడల్పు పెట్టుకుందాం మెడ వెడల్పు వచ్చేసి నేను మూడు ఇంచీల దగ్గరికి మెడవెడల్పు పెడుతున్నాను ఇంచీలు వెడల్పు ఇక్కడ డీప్ వచ్చేసి ఎనిమిది ఇంచీలు పై ఇంచ్ కిందకి ఎనిమిది ఇంచీలు మనం ఇక్కడ మూడు పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా ఎక్కువ ఏమి పెంచదండి ఆల్రెడీ అక్కడ మెడవెడల్పు అన్నది ఎక్కువగానే పెట్టుకున్నాం కాబట్టి మూడు ఇంచులకి ఇలా మార్కింగ్ పెడదాం ఎప్పుడైతే మెడ పైకి వెళ్ళిందో చిన్నగా ఉందో అప్పుడు ఈ వెడల్పు కూడా కొద్దిగా ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది అనమాట మామూలుగానే ఇక్కడ మూడు ఇంచులు మిగిలింది కదా అటు ఇటు ఖచ్చులు పోగైతే రెండున్నర ఇంచులే మిగులుతుంది ఇలా పెట్టుకున్నంత మాత్రమే భుజాలు జాగ్రత్తమో అని చూసి భయపడకండి మెడను పెట్టు కూడా మనం షోల్డర్ మెడవెడల్పు మార్చుకోవచ్చు తర్వాత ఇక్కడ నుంచి ఇలా రౌండ్ మార్కింగ్ అన్నది ఇలా పెట్టేసుకున్నాం ఇంతవరకు ఇలా అయిపోయింది కదా ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ మనకి సైజు వచ్చేసి నలభై సైజ్ అనుకున్నాం కదా అంటే చెస్ట్ మార్కింగ్ అనమాట నలభైలోని నాలుగో వంతు నలభైని సగం చేస్తే సగాన్ని మళ్ళీ సగం చేస్తే నాలుగో వంతు వస్తుంది నలభైలో నాలుగో వంతు ఇంచీలు పది ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా పది ఇంచులకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ నడు మార్కింగ్ పెట్టాలి నడు మార్కింగ్ వచ్చేసి నడు మొత్తం అంతా కలిపి ముప్పై రెండు ఇంచీలు ఈ బ్లౌజ్కి ముప్పై రెండులోని నాలుగో వంతు మనకి ఎనిమిది ఇంచీలు వస్తుంది ముప్పై రెండులోని నాలుగో వంతు ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులకి ఇక్కడ మధ్యలో డాట్ కోసం అని చెప్పేసి ఒక ఇంచు కలుపుకుంటే తొమ్మిది ఇంచీలు ఇక్కడి నుంచి తొమ్మిది ఇంచులకి మార్కింగ్ పెట్టుకున్నాం ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది మనకి ఫిట్టింగ్ మార్కింగ్ అనమాట మనకి కుట్ అనేది ఎక్కడ పడాలి దాని తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి మనం ఎన్ని ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలనుకుంటున్నామో అంత మార్కింగ్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి నేనైతే రెండు ఇంచులు ఎక్స్ట్రా మార్జిన్ అనేది తీసుకుంటున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ కూడా రెండు ఇంచులు కలుపుకున్నాం ఇప్పుడు ఈ మార్కింగ్ కూడా కలుపుకుందాం ఇది ఎక్స్ట్రా మార్జిన్ అనమాట ఇలా ఒకసారి నెంబర్ ఇలా రాసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేయడం కొద్దిగా లేట్ అయినా సరే మనకి గుర్తుంటుంది సరేనండి తర్వాత ఇక్కడ నుంచి ఇలాగా కటింగ్ చేసేద్దాం ఇక్కడ ఇలాగా బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం క్రాస్ కటింగ్ చేసుకుందాం మిగిలిన క్లాత్ని ఇలాగా ముందుకు ఇలాగ జరుపుకోండి ఇదే ఫోల్డింగ్ మీద మొత్తం బ్లౌజ్ అంతా మనకి కటింగ్ అయిపోద్ది ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఇలా పెట్టండి ఇలా క్రాస్గా ఈ బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టండి ఇలా క్రాస్గా పెట్టిన తర్వాత ఏ మార్కులు చేసుకోవాలన్నది చూపిస్తాను చూడండి ఇక్కడ ఫస్ట్ షోల్డర్ లైన్ అన్నది ఇలా లైన్ గీసేసుకోండి దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ కొద్దిగా సగం స్ట్రైట్గా ఉన్నంత వరకు షోల్డర్ మార్కింగ్ చేసుకోండి తర్వాత ఆమ్ డౌన్ దగ్గర ఇక్కడ ఈ ఇంచుల వరకు ఇలా తీసుకుని ఇక్కడ రెండు ఇంచుల మార్కింగ్ కూడా పెట్టుకోండి దాని తర్వాత ఇక్కడ ఫైనల్గా ఈ మార్కింగ్ చేసుకోండి అంతే తర్వాత పొడవు పొడవు అన్నది పర్ఫెక్ట్గా ఈ అంచుకి ఎలా ఉందో అలా పొడవ లైన్ తీసుకోండి ఇక్కడ ఇలా కొద్దిగా పెంచండి ఇక్కడ మనకి పెరుగుతుంది దాని తర్వాత ఫోల్డింగ్ ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర కూడా ఫోల్డింగ్ నుంచి ఇలా స్ట్రైట్గా ఇలా కలపండి దాని తర్వాత ఇక్కడ మెడ పొడవ ఎంత ఉందో ఇక్కడ ఇలా ఇంతవరకు తీసుకోండి ఇప్పుడు మెడ డీప్ ఎంత పెట్టుకోవాలనుకుంటున్నారో చూడండి ముందు మెడ ముందు మెడ డీప్ వచ్చేసి నాకు ఆరున్నర ఇంచులు కావాలి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇంచీ టైపు ఇలా స్ట్రైట్గా పట్టుకుని ఆరున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది ఇలా పెట్టాం ఇంతవరకు కూడా ఇక్కడ స్ట్రైట్గానే ఉంది కాబట్టి ఇలా స్ట్రైట్ లైన్ గీసేద్దాం చాలా సింపుల్ పద్ధతి అండి ఇక్కడ వెడల్పు మూడు ఇంచులు కదా అదే రకంగా ఇక్కడ నుంచి ఇక్కడ మూడు ఇంచీలు ఇలా కరెక్ట్గా మార్కింగ్ చేస్తే ఇలా ఈ లైన్లోని కలిసిపోయింది సరిపోయింది కదా ఇప్పుడు మనకి మెడ కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ క్లాత్ అనేది కంపల్సరీగా మూడు ఇంచులు వెడల్పు అనేది ఉండాలి దాని తర్వాత ఈ కార్నర్ పాయింట్ ఉంది కదా ఈ కార్నర్ పాయింట్ దగ్గర ఇలా వేలని ఇలా గట్టిగా పట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోండి అంతే దాని తర్వాత తీసేయండి ఇది తీసిన తర్వాత ఇక్కడి నుంచి ఈ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా ఇది కలిపేసుకోండి ఈ కార్నర్ పాయింట్ తీయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి దీనివల్ల ఏంటంటే మనకి లోత్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట బ్యాక్ సైడు ఒకటి ఇంచ్ తీసుకున్నాం కదా ఆరించి తగ్గించుకుని ఇంచ్ ఇక్కడ లోత్ అనేది తీసుకోవాలి ఈ ముప్పావి ఇంచ్ అంటే ఇక్కడ నుంచి ఇలాగా ఇలా మార్కింగ్ చేసి ఈ మార్కింగ్ నుంచి ఇలా ఇలా మనం షేప్ తీసుకోవాలన్నమాట ఆటోమేటిక్గా లోత్ అనేది వచ్చేస్తుంది దాని తర్వాత ఇక్కడ కూడా రౌండ్ షేప్ కోసం అని చెప్పేసి నెమ్మదిగా ఇలా డాట్స్ వేసుకుంటూ చక్కగా రౌండ్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి చెస్ట్ మార్కింగ్ మొత్తం ఖర్చులతో పాటు ఎంత తీసుకున్నారన్నది చూడండి పన్నెండు ఇంచీలు అన్నది ఉంది అంతే నడుము దగ్గర కూడా ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్గా పన్నెండు ఇంచీలే పెట్టుకోండి అంటే నడుములో నాలుగో వంత అన్నది పెట్టుకోం ఇక్కడ చెస్ట్ మార్కింగ్ ఇక్కడ ఎంత వెడల్పు పొందో అంతే సమానంగా పెట్టేసుకుంటాం పెట్టుకుని ఇక్కడ ఇలా కలిపేయండి ఎందుకంటే ముందు వైపు డాట్స్ వేసుకుంటాం కదా దానికి క్లాత్ మనకి ఎక్కువే కావాలి కాబట్టి ఇక్కడ రెండు ఇంచీల ఖర్చులు కదా ఇక్కడి నుంచి కూడా రెండు ఇంచీల ఖర్చులకి ఒక మార్కింగ్ వేయండి దాని తర్వాత స్కేల్తోని ఇదిలా లైన్ గీసేయండి ఇది అవసరమా అంటే ఇది చాలా అవసరమండి ఇది ఎందుకంటే కనుక షేప్ తీసుకునేటప్పుడు ఈజీ అవుతుంది బిగినర్స్కి ఇప్పుడు ఇది మొత్తం బ్యాక్ సైడ్ పొడవ ఎంత ఉంటే అంత పెట్టేసాం కాబట్టి కింద నుంచి పైకి ఒక రెండు ఇంచుల దగ్గరికి పొడవు తగ్గించండి ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు ఇంచుల పొడవు తగ్గించండి దాని తర్వాత ఈ రెండు మార్కింగ్లని ఇలా స్ట్రైట్గా రావడం కోసం ఇలా కలిపే ఇలా అయితే కనుక పర్ఫెక్ట్గా మీకు లై తగ్గుతుంది అనమాట అది ఇలా ఫోల్డ్ చేసి పెట్టామంటే ఎక్కువ తక్కువ రావచ్చు బిగినర్స్కి పర్ఫెక్ట్గా రాకపోవచ్చు తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక ఇంచుకి పైకి షేప్ కోసం అని చెప్పేసి మార్కింగ్ చేయండి ఈ డాట్ అన్నది మనకి షోల్డర్తోనే సంబంధం లేదు అలా షోల్డర్తో సంబంధం పెట్టుకున్నట్టయితే కనుక మనకి బోట్ నెక్కులు ఉంటాయి కాలర్ నెక్కులు ఉంటాయి అలా అయితే చాలా వరకు షేప్ ఇటువైపుకి వెళ్ళిపోద్ది కాబట్టి అలా కాకుండా ఇక్కడి నుంచి మనకి ఈ చెస్ట్ పాయింట్ ఎక్కడికి వస్తుంది అన్నది మనం చూసుకోవాలి కనీసం ఒక మూడు ఇంచీల దగ్గర చేసి ఇలా ఇక్కడ ఒక ఇంచీలు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ లైన్ నుంచి మూడు ఇంచీల దగ్గర ఒక అరించ్ అన్నది ఇలాగా డౌన్ చేయండి ఇంచ్ అన్నది ఇలా డౌన్ చేసి ఇక్కడి నుంచి ఆరించ్కి షేప్ ఇవ్వాలి తర్వాత ఇక్కడి నుంచి నెమ్మదిగా అలా తీసుకెళ్ళి ఈ ఫిట్టింగ్ కార్నర్ ఇక్కడ ఉంచు సరే రెండు లైన్లు కలిసిన దగ్గర ఇక్కడ కలపాలి ఆ తర్వాత ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఒక అరించ్ కానీ లేదా ముప్పా ఇంచు కానీ మీ షేప్ని బట్టి పైకి వెళ్ళొచ్చు అంతే ఈ డాట్స్ అన్నీ కలుపుకుంటూ మార్కింగ్ పెట్టేసుకోవడమే చూడండి ఇక్కడ నుంచి ఇలా మూడించుల దగ్గరికి కలిపామా ఇక్కడ నుంచి నెమ్మదిగా మరీ వెంటనే కాకుండా ఇలా నెమ్మది నెమ్మదిగా తగ్గుకుంటూ ఇక్కడికి వచ్చి ఇలా ఇక్కడికి కలిసిపోవాలి చూసారు ఎంత ఈజీ దుండడం వల్ల ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా ఈజీ అవుద్ది ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా కిందకి ఇలా రాకూడదండి ఇలా వస్తే సైడ్ జాయింట్ల దగ్గర ఇబ్బంది అయిపోద్ది ఇలా మార్కింగ్ చేస్తాం ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా మొత్తం కటింగ్ చేసేద్దాం కానీ ఇప్పుడు మనకి ఇది ఇలా సరిపోయిందా లేదా అన్నది ఎలా తెలుస్తుంది మనకి నడుములోని నాలుగో వంతు ఎనిమిది ఇంచీలు ఎనిమిది ఇంచీలకి ఇక్కడ డాట్ ఎంత తీసుకుంటున్నామో అంత ప్లస్ చేయాలి ఎంత ప్లస్ చేయాలి అంటే కనుక ఇప్పుడు మనం డాట్ ఎలా పెట్టుకోవాలన్నది చూద్దాం మెయిన్ డాట్ అన్నది ఇక్కడ నుంచి మూడు ఇంచీల దగ్గర నుంచి నేను స్టార్ట్ చేసి ఒక రెండున్నర ఇంచీలు అన్నది నేను డాట్ పెట్టుకుంటాను సరేనండి ఈ డాట్ లెంత్ అనేది రెండున్నర ఇంచీలు పెట్టుకుంటా అంటే ఎనిమిదికి రెండున్నర కలిపితే పదిన్నర ఎంత వచ్చింది పదిన్నర వచ్చింది ఈ రెండించులు అన్నది మనకి ఖర్చులకి కావాలి కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి పదిన్నర కంపల్సరిగా ఉండాలి ఉందా లేదా అన్నది చెక్ చేసుకుందాం ఇక్కడి నుంచి ఈ లైన్ని ఇలా కొలుచుకోండి కొలుచుకుంటే మనకి పదిన్నర ఉండాలి చూసారా పదిన్నర కన్నా కొద్ది అరించ్ ఎక్కువగానే ఉంది సో మనకి సరిపోయింది ఒకవేళ మాకు తగ్గితే ఏం చేయాలండి అంటే కనుక తగ్గిందంటే కనుక ఒక ఒక అరించ్ తగ్గింది అనుకోండి ఒక అరించి ఇక్కడ ఇలా పెంచుకోండి అదే వన్ ఇంచ్ పే తగ్గిందని కూడా ఒక ఇంచు పెంచుకోండి పెంచుకొని ఇక్కడి నుంచి ఇలాగా కలుపుకోండి సరేనండి అలా కటింగ్ చేసుకోవాలి డాట్ ఎంతో అంత మనకి ప్లస్ చేసినా సరే ఈ ఖర్చుల వరకు మనకి ఉండాలి సరేనా ఇప్పుడు కటింగ్ చేసేద్దాం ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది చూసారా ఇలా కటింగ్ చేస్తాం కదా ఇప్పుడు పక్కన పెట్టి ఇక్కడ మిగిలిన క్లాత్లోనే మనం హ్యాండ్ పొడవ అన్నది తీసుకుందాం మనకి క్లాత్ ఎక్కువే మిగిలింది కాబట్టి ఒకవేళ ఇలా ఈ కిందనున్న ఫోల్డింగ్ని ఇలా వేసామనుకోండి ఈ రకంగా వేస్తే కనుక మనకి అసలు అతుకులు లేకుండా అన్నమాట కొంతమంది కామెంట్ చేశారండి మేము స్టిచ్చింగ్ చేసుకుంటే అతుకులు వస్తున్నాయి మేము ఎవరికైనా టైలర్కి వేస్తే కనుక మాకు హ్యాండ్ అతుకులు రావటం లేదు అని దాని కారణం ఇదేనండి ఇక్కడి నుంచి ఇలాగా మనం ఫోల్డింగ్ వేసాము అంటే కనుక హ్యాండ్ పొడవు సరిపోయింది అనుకోండి మనకి ఇంకా అనమాట ఎప్పుడైతే మనకి హైట్ తగ్గిందో ఆటోమేటిక్గా క్లాత్ అనేది ఎక్కువ అవుద్ది లైనింగ్ ఎక్కువ తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట చూస్తున్నారా నీట్గా ఇక్కడ నుంచి ఇలా తీశాను ఇది రెండు పర్లు ఉన్నది కదా ఇలా వేసేటప్పటికి నాలుగు వచ్చాయి ఫోల్డింగ్ మాత్రం మన వేపే పెట్టుకోవాలి ఏదైనా మీరు కామెంట్ చేసి ఏదైనా ప్ర డౌట్స్ అడుగుతున్నప్పుడు నేను ఇలాగ ఏంటంటే వీడియోస్లోనే మీకు రిప్లై ఇస్తూ ఉంటాను కాబట్టి క్లాసెస్ని మిస్ కాకుండా చూడండి వీడియోస్ స్కిప్ చేస్తే కనుక ఇవన్నీ కూడా మిస్ అవుతారు సరేనండి ఇక్కడి నుంచి మనం హ్యాండ్ పొడవు ఎంత అన్నది చూద్దాం నాకైతే ఏడు ఇంచులు కావాలని ముందే చెప్పాం కదా ఒక ఇంచు మనకి ఖర్చుల కోసం పెంచుకొని ఎనిమిది ఇంచులకి కటింగ్ చేసుకోవాలి ఇక్కడి నుంచి చూసుకున్నా సరే చూసారా ఇంకా నాకు చాలా ఎక్కువగా మిగులుతుంది అనమాట అలాంటప్పుడు ఈ క్లాత్ని ఎందుకు వేస్ట్ చేయాలి ఈ చివరి నుంచి ఇలా ఎనిమిది ఇంచులు ఎక్కడి వరకు వచ్చిందో చూసుకుని ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇలా ఇది చూడండి నీట్గా చక్కగా నాకు ఈ క్లాత్ కూడా నాకు సేవ్ అవుతుంది అనమాట ఇప్పుడు ఇది మనకి కట్ అతుకులు ఉండవు ఇక్కడ ఫోల్డింగ్ వచ్చింది తర్వాత కటింగ్ చేద్దాం నాలుగు మడతులు మాత్రం ఇక్కడ ఫోల్డింగ్ మన వైపు కంపల్సరీగా ఉండాలి అది మాత్రమే మర్చిపోకండి హ్యాండ్స్ కటింగ్ చేసినప్పుడు ఇప్పుడు ఎనిమిది ఇంచులు ఇంచులకు ఒక ఇంచు కలిపితే ఎనిమిది సరిపోయింది కదా ఇప్పుడు ఈ వెడల్పు ఎంత ఉండాలి ఈ వెడల్పు ఎప్పుడు కూడా మనకి మనకి బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్ ఉంది కదా ఈ ఆమ్ రౌండ్ అనేది కొలుచుకోవాలి ఇలా ఇదంతా కొలుచుకుంటే పదకొండు ఇంచీలు ఉంది దీనికి ఒక ఇంచు తగ్గించేసారి అనుకోండి షోల్డర్ కుట్లకి ఏంటి హ్యాండ్ రౌండ్ తీసుకున్నప్పుడు ఏంటి అవన్నీ కూడా ఒక ఇంచ్ అన్నది మనకి కవర్ అయిపోద్ది కాబట్టి ఒక ఇంచు తగ్గించుకోండి మీకు పర్ఫెక్ట్గా హ్యాండ్ అనేది సరిపోద్ది పదకొండు వచ్చింది ఒక ఇంచు తగ్గించుకొని పది ఇంచేలు ఇప్పుడు ఆ పది ఇంచులకి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా పది ఇంచులకి పర్ఫెక్ట్గా మార్కింగ్ చేద్దాం ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడికి మార్కింగ్ దాని తర్వాత ఇక్కడి నుంచి ఇలా కలిపేద్దాం అయిపోయింది కదా ఇప్పుడు చంకదింపు అన్నది ఈ సైజు వాళ్ళకి మూడు ఇంచీల వరకు తీసుకుంటే సరిపోతుంది ఇక్కడి నుంచి ఇలాగా ఇంచీలకి ఒకవేళ లైన్ గీస్తేనే కొంతమందికి అర్థమవుతుంది అని అనుకున్న వాళ్ళకి ఇలా లైన్ గీసేసుకోండి డైరెక్ట్గా మార్కింగ్ కన్నా ఇలా గీసుకుంటే కొంతమందికి అర్థమవుతుంది సరేనండి ఇలా ఇంచులు చంకదింపు ఇప్పుడు ఫో ఇక్కడి నుంచి మన ఖర్చులు రెండు ఇంచులు పెట్టుకుంటున్నాం కదా బ్లౌజ్కి ఆ ఇంచుల మార్కింగ్ అన్నది ఇలా ఇక్కడ పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ కూడా రెండు ఇంచీలు అన్నది మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ రెండు ఇంచీలు మార్కింగ్ దగ్గర నుంచి ఇలా డౌన్ తీసుకుంటూ ఈ రెండు ఇంచీల దగ్గరికి కలాలి ఇలా ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత అన్నది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచీలు అంటే పన్నెండు ఇంచీలు పన్నెండులో సగం ఆరు దాని తర్వాత రెండు ఇంచీలు ఖర్చులకి ఖర్చులని మాత్రం ఎప్పుడు మర్చిపోకండి ఇక్కడి నుంచి ఖర్చులని ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోండి దాని తర్వాత మనకి ఫిట్టింగ్ మార్కింగ్ ఇది ఇలా ఇప్పుడు హ్యాండ్ చూసారా షేప్ వచ్చేసింది కదా ఇప్పుడు చక్కగా మార్కింగ్ చేస్తాం కదా కటింగ్ చేసేద్దాం ఇక్కడ ఫోల్డింగ్ వచ్చింది కాబట్టి ఈ ఫోల్డింగ్ని ఇలా ఓపెన్ చేసేయండి కిందవైపు ఫోల్డింగ్ మనకి అవసరం లేదు ఇక్కడ ఒక కట్ పెట్టండి హ్యాండ్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనకి ఇంత క్లాత్ అనేది మనకి మిగిలింది ఇక్కడ పొడవుగానే ఉంది కాబట్టి ఇక్కడ మనకి షేప్ బెల్ట్ అనేది మనకి వచ్చేస్తుంది ఇక్కడ షేప్ బెల్ట్ లెంత్ అనేది తీసుకుందాం ఇక్కడ షేప్ బెల్ట్ మనం తీసుకోవాలనుకుంటే కొలతలతోనే తీసుకోవాలి ఎలా అంటే బ్యాక్ పార్ట్ మీద షోల్డర్ కరెక్ట్గా కుదిరేటట్టుగా ఇలా ఒక దాని మీద ఒకటి ముందు భాగాన్ని కూడా ఇలా పెట్టాలి చూస్తున్నారు లోతు అనేది పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందో ఇలా పెట్టిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్కి ఈ అంచు ఉంది చూసారా ఇక్కడి నుంచి పైకి ఒక అరించ్ దగ్గరికి మనం ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఎందుకు అంటే షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడికి ఖర్చులు పోతాయి అనమాట అరించ్ అన్నది ఇలా పైకి మార్కింగ్ చేసుకున్నాం తర్వాత ఇక్కడ అరేంజ్ అన్నది ఇక్కడికి మార్కింగ్ చేసుకున్నాం ఇక్కడ కూడా ఈ మొత్తం వెనక భాగం ఉందో చూసుకోండి పదకొండు ఇంచీలు ఉన్నది ఇప్పుడు ఈ పదకొండు ఇంచీలు అన్నది కూడా ఫస్ట్ ఈ నడుం పదకొండు ఇంచీలు ఉంది కదా ఇది ఇక్కడ పదకొండు ఇంచీలు ఇలా ఇక్కడ ఇలా పెట్టాలి ఇక్కడ కోరంచులు ఉన్నాయి కాబట్టి ఫినిషింగ్ సరిగా రాదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కాబట్టి ఇది కటింగ్ చేసి తీసేస్తున్నాను ఇలా ఇక్కడ లైన్ కొద్దిగా స్ట్రైట్గా లైన్ గీస్తే క్లాత్ మనకి ఉన్నవన్నీ పోతాయి ఇక్కడి నుంచి పదకొండు ఇంచీలు అన్నది ఇలా ముందుకి ఉండాలి ఇక్కడి నుంచి ఇలా ఇక్కడికి సరిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ ఈ అర ఇంచ్ మార్కింగ్ నుంచి ఈ బ్యాక్ సైడ్ కింద అంచు ఎంతవరకు ఉందన్నది ఇలా చూసుకోండి మూడున్నర ఇంచీలు ఉంది ఇప్పుడు ఇక్కడి నుంచి మూడున్నర ఇంచీలు ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఈ లైన్ మీద ఇక్కడ ఎంత ఉంటే అంత అక్కడ మార్కింగ్ పెట్టుకోండి నాకు పావు తక్కువ మూడు ఇంచీలు వచ్చింది ఇక్కడి నుంచి సేమ్ అంతే ఇక్కడ పెట్టుకోండి చూస్తున్నారు కదా ఈ ఆరు ఇంచ్ మార్కింగ్ నుంచి కింద కొలుస్తున్నాం ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా నెమ్మదిగా రౌండ్ తీసుకుంటూ ఇందులోకి కలిపేసేయాలి ఇలా ఆటోమేటిక్గా మనకి షేప్ అనేది వచ్చేస్తాయి ఇప్పుడు ఈ షేప్ని ఇలాగే కటింగ్ చేసేయండి చూశారు కదా ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత దీన్ని తీసి ఇక్కడ ఇలా పెడితే ఇలా ఆ రంచ్ దగ్గరికి ఇలా పెట్టామనుకోండి కింద అంచుకి మనకి ఈ అంచుకిలాగా సరిపోవాలన్నమాట సరేనండి ఇప్పుడు ఇటువైపు ఎక్కువగా ఉన్నది ఈ మూడున్నర వైపు హుక్స్ల వైపుది కదా ఈ లైను ఒక కట్ పెట్టారనుకోండి మనకు అర్థమవుతుంది ఇది హుక్కుల వైపుకే కంపల్సరీ రావాలి అని సరేనండి తర్వాత మనకి ఇక్కడ క్లాత్ అనేది మనకి ఎక్కువగానే మిగిలింది ఇక్కడ ఇక్కడ ఎంతవరకు అయితే వస్తుందో నేను ఇలా పెట్టి చూసారు కదా సరిపోయింది నాకు ఇలా ఇంకొక రెండు పీసులు ఇక్కడ తీస్తాను షే బెల్ట్లు లైనింగ్ పీసులు నాలుగు వచ్చేసాయి దాని తర్వాత ఇక్కడ నుంచి ఇలాగా రెండు ఇంచులు వెడల్పుని నడు ముక్క ఒక పీస్ తీస్తే ఇలా సరిపోద్ది ఒక ఒక ముక్క తీసుకుంటే రెండు ఇంచులు వెడల్పి సరిపోద్ది మిగతా క్లాత్ క్రాస్ ముక్కలు తీసుకుని మెడకి కటింగ్ చేసుకుందాం సరేనండి ఇవన్నీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం రెడీ చేసుకున్నా సరిపోద్ది అనమాట బ్లౌజ్ పీస్ని ఇలా ఒకవైపు ఫోల్డ్ చేస్తానండి ఇటువైపు కొద్దిగా చిన్న ఫోల్డ్ వచ్చింది అంటే ఎంతైతే మనకి వెడల్పు ఉందో అంత పెట్టుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి ఇక్కడ బార్డర్ని మనం బ్యాక్ పార్ట్కి యూజ్ చేసుకుందాం ఈ రకంగా ఇలా పెట్టి ఫోల్డింగ్ మన దగ్గర ఉండేటట్టుగా పెట్టుకుని ఇక్కడ నుంచి ఇలా ఒక పీజు కటింగ్ చేసేద్దాం కటింగ్ చేసేస్తాం ఇది పక్కన పెడదాం దాని తర్వాత ఇలా తీసుకొచ్చి ఇక్కడ కింద కరెక్ట్గా ఉందో లేదా అన్నది చూసుకోండి చూసుకొని ఇక్కడ సరిపోద్ది ఆ మాత్రం వెడల్పు అంటే శారీలోంచి బ్లౌజ్ పీస్ కటింగ్ చేసి ఇచ్చారండి నాకు కొద్దిగా ఎక్కువగా వెడల్పు ఎక్కువ తీసుకుని ఇచ్చారనమాట ఎక్కువ వెడల్పు కటింగ్ చేశారు ఇక్కడ ఇలా తీసుకుని ఇలా క్రాస్ అన్నది ఇలా పెట్టుకుందాం ఇలా చూసారు క్రాస్గా వచ్చింది కదా ఇలా క్రాస్గా పెట్టుకుందాం చూసారు కదా కింద వరకు కూడా మనకు సరిపోయిందో లేదా అనేది చాలా వరకు ఉందండి లేకపోతే కనుక ఇంకా డబుల్ ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట ఇలా పెట్టి ఇది కూడా ఇలా కటింగ్ చేసేద్దాం ఇలా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సైడ్ నుంచి అలా క్లాత్ మిగిలింది కదా చూడండి అయితే ఉంది క్లాత్ ఇక్కడ మనకి షేప్ బెల్ట్ అనేది తీసేసుకుందాం ఇలా షేప్ బెల్ట్ కటింగ్ చేసేసుకుందాం ఇక్కడ నుంచి ఇలా కింద కూడా క్లాత్ ఉంది చక్కగా ఇలా ముందు వరకు తీసుకొచ్చి ఇక్కడ షేప్ బెల్ట్ కటింగ్ చేసేద్దాం ఇప్పుడు ఇది చూడండి ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఉంది నాలుగు మడతలు పెట్టట్లేదండి ఇలా ఫోల్డ్ మీద ఉంది ఇక్కడ వెడల్పు ఎక్కువగా ఉంది కాబట్టి చక్కగా ఇలా ఒక హ్యాండ్ తీసుకుని ఇలా ఓపెన్ చేయండి ఇలా చేసిన తర్వాత ఈ అంచు అన్నది పర్ఫెక్ట్గా ఇక్కడికి వచ్చేటట్టుగా ఇలా పెడదాం ఇలా పెట్టేటప్పటికి ఇక్కడ ఇటువైపు వైపు ఏదో ఒక అంచు అన్నది మనకి ఇలా సరిపోయేటట్టు పెట్టుకుంటే మిగతా అది చిన్నది తగ్గుతుంది ఆ చిన్నది కొద్దిగా చిన్న అతుకు అన్నది తర్వాత వేసుకోవచ్చు అది కూడా చాలా చిన్నది లేదు అనుకుంటే కనుక రెండు వైపులా చిన్న చిన్నవి మొక్కలన్నీ వస్తాయి అన్నమాట అలా కాకుండా మనం ఒకవేపు అన్నా సరే పర్ఫెక్ట్గా ఎలా ఉండేటట్టు చూసుకుంటే చిన్నది మాత్రం ఇక్కడ అతకు అనేది వస్తుంది ఇలా కటింగ్ చేసేసామంటే రెండు హ్యాండ్స్కు ఒకేసారి వచ్చేస్తుంది సరేనండి చూసారు కదా ఇక్కడ చిన్నది ఇక్కడ చిన్న తేడా వస్తుంది అంతే మిగతాది ఇలా పెట్టి ఇలా కటింగ్ చేసేద్దాం ఇప్పుడు ఈ హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది ఈ క్లాత్ అనేది మిగిలింది తర్వాత మనకైనా హుక్స్ పట్టిల కట్టా మనకి ఏమైనా యూజ్ అయితే తీసుకుందాం సరే అండి ఈ రకంగా మనకి బ్లౌజ్ కటింగ్ అంతా అయిపోయింది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు నార్మల్గా మనకి లైనింగ్ బ్లౌజ్కి రాంగ్ సైడ్ వైపు ఎలా అయితే పెట్టి మనం లైనింగ్ అటాచ్ చేసుకుంటాం అలా నేను బ్యాక్ పార్ట్కి అటాచ్ చేస్తానండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ అనేది వేసుకుందాం షోల్డర్కి సెంటర్లో ఎలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ చూసారు కదా రెండు షోడర్కి రెండు అంచుల్ని ఇలా పట్టుకొని ఇలా సెంటర్లోకి ఇలా ఫోల్డ్ చేసుకొని కింద నడుము దగ్గర అంచులు కూడా పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోండి ఇప్పుడు వెడల్పు వచ్చేసి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక ఇంచ్ దగ్గరికి మార్కింగ్ చేసుకోండి మనం నడుముకి ఒక ఇంచు పెంచుకొని కటింగ్ చేసుకున్నాం కదా ఈ డాట్ కోసం అది యూజ్ చేయాలన్నమాట ఇప్పుడు పొడవు వచ్చేసి ఒక నాలుగు ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేయండి మార్కింగ్ చేసి అరించ్ దగ్గర నుంచి ఈ నాలుగు ఇంచుల వరకు ఇలా క్రాస్కే ఇలా లైన్ గీసి ఇక్కడ ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి ఇక్కడ ఫస్ట్ లాక్ చేయడం మర్చిపోకండి ఆ తర్వాత ఇక్కడ ఒక లాక్ అనేది చేసుకోండి ఇదే రకంగా ఒకవేళ లాక్ చేయడం అలవాటు లేని వాళ్ళు ఇలా రివర్స్లోని ఇంకొకసారి స్టిచ్ చేసుకున్నా సరే సరిపోద్ది ఇదే రకంగా రెండో వైపు కూడా డాట్ అనేది వేసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్ ఎలా వేసుకోవాలన్నది చూద్దాండి ఫ్రంట్ పార్ట్కి కూడా నేను లైనింగ్ అనేది చుట్టూ కూడా అటాచ్ చేసేసాను ఇప్పుడు లైనింగ్ పైకి ఉండేటట్టుగా ఉక్సుల వైపు భాగం అన్నది ఎదురెదురుగా ఉండేటట్టు చూసుకుని ఇలా ఒకదాని మీద ఒకటి ఇలాగ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత సమానంగా ఉందా లేదా అనేది రెండు పర్లు కూడా నీట్గా ఇలా పెట్టుకున్న తర్వాత మనం డాట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇది చూసారు ఇలా మనం పెట్టుకున్న తర్వాత డాట్ మార్కింగ్ చేసుకోవాలి వీడియోస్ నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఈ రకంగా మనం డాట్స్ కాస్తాం అని చెప్పేసి మనం ఒక దాని మీద ఒకటి కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత ఇక్కడ కింద హుక్సుల దగ్గర నుంచి ముందు మనం ఒక ఇంచీల దగ్గరికి ఇలాగో ఒక మార్కింగ్ అన్నది ఇలా చేసుకోవాలి మూడు ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అన్నది పెట్టుకోవాలి ఆ తర్వాత అక్కడి నుంచి డాట్ లెంత్ అనేది మనకి రెండున్నర ఇంచులు అంటే డాట్ ఉంది కదా ఆ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచీలు అనేది పెట్టుకుంటాం తర్వాత హుక్సుల దగ్గర నుంచి పైకి ఒక రెండు ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టండి హుక్సుల దగ్గర వచ్చే డాట్ కోసం అని చెప్పేసి ఈ రెండు డాట్స్కి మార్కింగ్ అనేది మనం చేసేసాం ఇక్కడ ఇక్కడ మార్కింగ్ చేసిన ఈ రెండు మార్కింగ్కి కూడా ఇలా కట్స్ అనేవి ఇలా పెట్టండి అదే రకంగా ఈ హుక్కుల దగ్గర కూడా ఇలా పట్టుకొని కట్స్ అనేవి పెట్టేయండి రెండు పొరలకే కూడా కట్స్ అనేవి ఉండేటట్టు చూసుకోండి ఈ ఒక్క కట్స్ ఉంటే సరిపోద్ది అనమాట మనకి కరెక్ట్గా రెండు వైపులా కూడా డాట్లు ఒకే రకంగా వస్తాయి ఇప్పుడు డాట్ ఎలా వేసుకోవాలో చూద్దాం ఈ రెండు కట్స్ని కూడా మెయిన్ డాట్ రెండు కట్స్ ఉన్నాయి కదా కట్స్ని కలిపి ఇలాగా ఫోల్డ్ చేయండి సెంటర్లో ఒక ఫోల్డ్ వస్తుంది కదా ఆ ఫోల్డ్కి కరగా రెండున్నర ఇంచీలు లెంత్ అనేది ఇలా పెట్టుకోండి రెండున్నర ఇంచీలు పొడవ అనేది ఇలా పెట్టుకోండి ఆ తర్వాత ఈ కట్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా పెట్టి ఇలా కలిపేయండి ఇలా కలిపేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ లాక్ చేయండి ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా లాక్ చేసేయండి దాని తర్వాత మనకి ఇప్పుడు ఈ సైడ్ డాట్ అనేది వేసుకోవాలి కట్ కరెక్ట్గా కట్ ఉంది కదా ఆ కట్ట దగ్గర ఇలాగా మధ్యలోకి వచ్చేటట్టుగా ఫోల్డ్ చేసుకొని ఈ రెండు అంచులు సమానంగా ఉన్నా లేవో చేసుకొని ఫోల్డింగ్ దగ్గర నుంచి రెండున్నర ఇంచులకి మనం పొడవ అనేది పెట్టుకోవాలి ఇలా రెండున్నర ఇంచుకి పొడవు పెట్టుకుని ఇక్కడ పాదం ఖర్చు వెడల్పుని స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేయాలి ఇక్కడి నుంచి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా ఒక పాదం ఖర్చు ఉండేటట్టు చూసుకుని ఇక్కడ మళ్ళీ లాక్ చేసేయాలి దాని తర్వాత ఈ మధ్యలో ఉన్న డాట్ అనేది చూసారా చెస్ట్ పాయింట్ అనేది వచ్చింది చూసారా ఇలా చెస్ట్ పాయింట్ వచ్చిన తర్వాత ఈ పాయింట్ దగ్గర ఇలా పట్టుకుని ఇలా క్రాస్గా ఇలా పట్టుకుని నీట్గా ఇక్కడ డాట్ అనేది మార్కింగ్ చేసేసుకోండి ఇలా అయితే కనుక మీకు చాలా బాగా మీకు చెస్ట్ పాయింట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పొడవు వచ్చేసి మూడున్నర ఇంచులు లెంత్ పెట్టుకోండి ఖర్చు కూడా ఇక్కడ పావు ఇంచు ఖర్చుని స్టార్ట్ చేసుకుని ఈ మూడున్నర ఇంచులకి ఇలాగ నెమ్మదిగా క్రాస్గా కలిపేయాలి సరేనండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పాదం ఖర్చు వెళ్ళకు ఇలా స్టార్ట్ చేసి సన్నంగా వచ్చిన తర్వాత ఇలా మనం స్టిచ్చింగ్ చేసేయాలి ఇప్పుడు ఇదే రకంగా మనకి రెండో డాట్ కూడా పెట్టేసుకోండి పర్ఫెక్ట్గా ఒకే రకంగా వస్తుంది రెండో వైపు కూడా సేమ్ ఇదే రకంగా ఇదే కొలతలతోని డాట్స్ మార్కింగ్ అనేది చేసుకోండి తర్వాత నేను షేప్ బెల్ట్కి లైనింగ్ అనేది జాయిన్ చేశానండి కింద వైపు కుట్టుకొని పై రాంగ్ సైడ్ వైపు రైట్ సైడ్ వైపుకి ఇలా తిప్పితే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది రెండు షేప్ బెల్ట్లు ఒకలాగే ఉన్నాయో లేవా చూసుకోండి సైజ్ అనేది తర్వాత ఇలాగా మనకి ఫ్రంట్ పార్ట్ వైపుకి ఇలా పెట్టి షేప్ బెల్ట్ అనేది ఒక ఇంచ్ అనేది ముందుకు జరిపి పట్టుకుని ఇలా స్టార్టింగ్ నుంచి కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి కిందనున్న డాట్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక పాదం ఖర్చు వెడల్పుని డాట్ స్టిచ్చింగ్ అనేది ఇలా చేసేసుకోవాలి ఇలా మొత్తం షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అనేది పాదం ఖర్చు వెడల్పు అనేది ఉండాలి ఇలా డాట్ అనేది ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేయకపోతే కనుక మనకి షేప్ అనేది మనకి కరెక్ట్గా ఉండదు అనమాట తర్వాత పైనుంచి ఇలాగా ఒక టాప్ స్టిచ్ అనేది ఇలా వేసేసుకోండి ఎక్కడైనా సరే షేప్ బెల్ట్ మిగిలింది ఉంటుంది కదా అది ఇలా కట్ చేసి సైడ్ నుంటే కనుక తీసేయండి ఇప్పుడు చూసారు కదా ఇలా మొత్తం మీద ఫ్రంట్ పార్ట్ అనేది ఇంతవరకు రెడీ అయింది రెండో షేప్ బెల్ట్ కూడా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత హుక్ బెల్ట్ మొత్తం రెండు కూడా ఒకే లెంత్లో ఉన్నాయా లేవా అన్నది ఒకసారి మాత్రం చెక్ చేసుకోండి మనకి రెండు షేప్ బెల్ట్లు ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మెడ దగ్గర ఏంటి మొత్తం అక్కడ ఒకే సైజులో ఉండాలి ఇప్పుడు హుక్స్ కోసం అని చెప్పేసి ఒక ఇంచు వెడల్పుని ఫోల్డింగ్లోని ఒక ఇంచు వెడల్పుని మనం లైనింగ్ తీసుకున్నాము రెండు ఇంచులు వెడల్పుని ఒరిజినల్ క్లాత్ని తీసుకోవాలి హుక్స్ బెల్ట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది చూద్దాం ఓపెన్గా ఉన్న అంచులు ఈ అంచుకు పెట్టి రైట్ సైడ్ వైపు పాదం ఖర్చు వెడల్పుని ఇలా స్టిచ్చింగ్ చేసుకుని కిందనున్న ఆరించ్ని ఇలా ఫోల్డ్ చేసుకుని లాక్ చేసి వేయాలి దాని తర్వాత ఇలా ఓపెన్ చేసి ఎంతవరకు అయితే మనం స్టిచ్చింగ్ చేసామో అంతవరకు లోపల వైపుకి ఇలా ఫోల్డింగ్ చేసేసి ఫోల్డింగ్ మీద నుంచి ఒక కుట్టు కుట్టుకుంటే సరిపోద్ది ఫస్ట్ అడ్డుగా ఉన్న స్టిచ్ చేసుకోండి ఆ తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకుని ఫోల్డింగ్ మీదని ఒక స్టిచ్ అనేది ఇలాగ చేసుకోండి సరిపోద్ది తర్వాత మనకి హుక్స్ బెల్ట్ వైపు కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి హుక్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకి ఇలా ఓపెన్గా ఉన్న అంచులు ఇలా పెట్టండి ఇక్కడ చూసారు కదా ఇక్కడ కటింగ్ చేస్తాను కదా ఇక్కడ ఓపెన్ అంచులు అనమాట దీని మీదకి ఇలా రైట్ సైడ్ ఇలా ఐ బెల్ట్ని ఐ వైపుకి ఇలా పెట్టి లోపల వైపు నుంచి అంటే బయట వైపు నుంచి మనకి రాంగ్ సైడ్ వైపు నుంచి రైట్ సైడ్ వైపుకి ఫోల్డింగ్ అనేది వస్తుంది పాదం ఖర్చు వెడల్ని ఇలా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత నెక్ కన్నా అతిగా ఉంటే కనుక ఒక అరించు ఉంచి కటింగ్ చేసేయండి ఆ తర్వాత ఇలా ఓపెన్ చేసి ఇటువే ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఈ ఫోల్డింగ్ తీసుకొచ్చి వరకు కుట్టిన కుట్టు మీదకి ఇలా పెట్టి మనకి ఇలా ఫస్ట్ అడ్డిగా స్టిచ్చింగ్ చేయండి ఆ తర్వాత ఈ ఫోల్డింగ్ అంచు అంటే పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేస్తే కనుక మీకు ఐ బెల్ట్ హుక్ బెల్ట్ ఏంటంటే ఒకే లెవెల్లోని ఒకే వెడర్పులో చక్కగా వస్తాయనమాట ఎక్కడ కూడా ఇగుడు దిగుడు వంకటింకలు లేకుండా తర్వాత ఈ చివన్న లైన్ కూడా స్టిచ్చింగ్ చేసేయండి ఇప్పుడు నెక్ ఎంత ఉందో చూసుకుంటే దాన్ని స్ట్రైట్గా ఇలా మిగతా ముక్క కటింగ్ చేసి తీసేయండి ఇప్పుడు హుక్ బెల్ట్ ఐ బెల్ట్ రెండు ఒకే సైజు ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసుకోండి చూసారు కదా నాకైతే సరిపోయింది ఇలా చెక్ చేసుకున్న తర్వాత షోల్డర్ అనేది జాయింట్ చేస్తారు తీసుకోండి ఒక అరించు వెడల్పుని మనకి ఇలాగ షోల్డర్ జాయింట్ అనేది చేసుకోవాలి చిన్న మెడ ఉన్న వాళ్ళైతే గనుక డౌన్ తీసుకోవాల్సిన అవసరం లేదు పెద్ద మెడ పెట్టుకున్న అయితే కనుక మెడవైపు ముప్పావు ఇంచు హ్యాండ్స్ జాయింట్ వైపు అరించు మార్జిన్ పెట్టుకుంటే సరిపోద్ది అంటే ఒక ముప్పావు ఇంచు అనేది మెడవైపుకి డౌన్ చేస్తే ఈ షోల్డర్ అనేది మనకి జారకుండా ఉంటాయి సరేనండి చూస్తారు కదా ఇలాగ మనకి ఎక్కువ ఏమైనా ఉంటే కనుక ఈ చేతులు జాయింట్ వైపుకి ట్రిమ్మింగ్ చేసి తీసేయండి మెడవైపు మాత్రం అంచులు రెండు కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకోండి ఎప్పుడైనా చంక వైపు మనకి ఏమైనా ఎక్కడైనా ఎక్కువ క్లాత్ వస్తే కనుక చిన్నది ట్రిమ్మింగ్ చేసి షోల్డర్ దగ్గర తీసేసుకోవచ్చు ఇలా మనం అరించి వెడల్పుని డబుల్ స్టిచ్ వేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూస్తున్నారు కదా ఇటువైపు కూడా చిన్నది లైట్గా వస్తుంది వస్తే ఇలా తీసి కట్ చేసేయండి దాని తర్వాత మనకి హ్యాండ్ అనేది నేను లైనింగ్ జాయింట్ చేసేసానండి ఇప్పుడు మనం లోతు ఎలా తీసుకోవాలన్నది ఫస్ట్ మనం చూద్దాము హ్యాండ్స్ ఇలాగా నేను లైనింగ్ జాయింట్ చేశాను మొక్కలే వస్తే కనుక చిన్న మొక్క అనేది నేను జాయింట్ కూడా చేసేసుకున్నాను చాలా క్లాసెస్ చేశానండి హ్యాండ్ జాయింట్లు ఎలా చేసుకోవాలి ఎలా లైనింగ్ అటాచ్ చేసుకోవాలని ఒకవేళ అది చూడలేనట్టయితే కనుక మీకు అది రాకపోతే కనుక నేను లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి దాని తర్వాత ఇలాగ సెంటర్ పాయింట్ చూసుకొని ఒక దాని మీద ఒకటి పెట్టి మనకి ఒక ఆరు అనేది డౌన్ చేయాలి కాబట్టి సెంటర్ నుంచి ఒక రెండు ఇంచులు వెడల్పుని ఇలా రెండు ఇంచులు వదిలేయండి అదే రకంగా అటువైపు నుంచి కూడా ఒక రెండు ఇంచులు వదిలేసిన తర్వాత మధ్య భాగంలో వచ్చేసి ఒక ఇంచ్ అన్నది డౌన్ చేయాలి తర్వాత ఇక్కడ ఈ మార్కింగ్ నుంచి ఈ చూసారా హాఫ్ ఇంచ్ అనేది డౌన్ చేసుకోవాలి ఇలాగా ఇక్కడి నుంచి ఇలా డౌన్ రావాలి ఇక్కడి నుంచి ఇలా పైకి రావాలి ఇలా ఆటోమేటిక్గా మీకు షేప్ అనేది వచ్చేస్తుంది పైన మాత్రం ఇక్కడ కటింగ్ చేసేటప్పుడు మాత్రం రౌండ్ వచ్చేటట్టుగా జాగ్రత్తలు తీసుకోండి ఇక్కడ నుంచి ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మధ్యలోనే ఒక చిన్న కట్ అనేది పెడితే మీకు ఇది ఫ్రంట్ పార్ట్ వైపుకి అటాచ్ అవ్వాలన్న సంగతి మనకి తెలుస్తుంది ఇప్పుడు ఓపెన్ అయిపోయినాయి కాబట్టి కటింగ్ చేయడం వల్ల మళ్ళీ రెండు పొరలని కలిపి ఇలాగా అంచుల్ని స్టిచ్ చేస్తే సరిపోద్ది హ్యాండ్ జాయింట్ అప్పుడు ఇబ్బంది ఉండదు హ్యాండ్ జాయింట్ చేసే చేయడానికన్నా ముందు మనకి ఈ బాడీ మనకి మెడ పార్ట్ అనేది స్టిచ్చింగ్ చేసేసుకుందాం మెడ మొక్కల్ని క్రాస్ ముక్కల్ని ఒక ఇంచు వెడాలకుని కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుందాం అప్ దా ఆ మెడ మొక్కల్ని రాంగ్ సైడ్ మనకి పైకి ఉండేటట్టు చూసుకుని మెడ దగ్గర ఒక అరించ్ అన్నది ఎక్కువ పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకోండి ఇలా పెట్టుకుని ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకుంటూ రండి ఎక్కడైనా సరే రౌండ్ తిరగట్లేదు అని అనిపించినప్పుడు మనకి ఈ క్రా క్రాస్ ముక్కలు అన్నవి మనకి క్రాస్గా కటింగ్ చేసుకున్నావు కాబట్టి స్ట్రెచ్చబుల్ అవుతాయి కొద్దిగా లాగి పెడితే సరిపోద్ది ఒకవేళ మీకు మిషన్కి అందరి లేదు అని అన్నప్పుడు మనకి మొక్క అంచు అదే రకంగా మెడ అంచు ఒకే రకంగా ఉండేటట్టుగా చూసుకుంటూ నెమ్మదిగా సెట్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా చూసారే కొద్ది కొద్దిగా ఇలా పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేస్తే మీకు రౌండ్ షేప్ కూడా పర్ఫెక్ట్గా మీకు వచ్చేస్తుంది ఎక్కడైనా షేప్ తిరగట్లేదు అన్నప్పుడు క్లా ముక్కన మాత్రం బె అంటే మెడ ముక్కను మాత్రం కొద్దిగా ఇలా పెడితే సరిపోద్ది అతిగా ఎక్కువగా స్ట్రెచబుల్ చేయకండి మెడ అనేది మనకి మళ్ళీ టైట్ అయిపోయినట్టుగా అయిపోద్ది సరేనండి ఈ రకంగా మొత్తం నెక్ అంతా కూడా మనం అటాచ్ అనేది చేసేసుకోవాలి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్లోని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియోస్ నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వడం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడు ఒక ఇంచ్ వేడల్పుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసి తీసేయడమే దాని తర్వాత ఇలా ఓపెన్ చేసి ఇప్పటివరకు మనం కుట్టిన ఖర్చు ఉంది కదా ఆ ఖర్చు మీదకి ఇలాగ ఈ అంచుని అన్నది ఇలా ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ చేసిన అంచు మీదకి స్టిచ్ అనేది చేయాలి బ్లౌజ్ మీద కదండి ఈ అంచు మీదకి మాత్రమే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇందాక మనం పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే కనుక పావుంచి మార్జిన్ అనేది వస్తుంది ఆ ఇంచు మార్జిన్కి ఇప్పుడు ఈ అంచు అన్నది ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేస్తే ఈ అంచు అన్నది పావించు వెడల్పుని మనకి తయారవుతుంది ఇప్పుడు ఈ పావించు వెడల్పుని తర్వాత మనం లోపల వైపుకి తిప్పేసి చేతుకుట్లు వేసుకుంటే నీట్గా మనకి నెక్ అనేది రెడీ అయిపోద్ది సరేనండి చూసారు కదా ఇలాగ మనం అంచు అంతా కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ అంచు అనేది ఒకే లెవెల్లో స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి లోపల వైపు కూడా చూడడానికి నీట్గా ఫినిషింగ్గా కనిపిస్తూ ఉంటుంది వ్యూవర్స్ అడిగిన ప్రతి డౌట్స్కి కూడా నేను వీడియోస్ చేస్తూ ఉంటానండి ప్రతిరోజు కూడా మనకి మన ఛానల్లోనే మూడు వీడియోస్ అనేవి వస్తాయి ఉదయం మధ్యాహ్నం రాత్రి కూడా వీడియోస్ వస్తాయి మిస్ కాకుండా చూడాలి చూడాలి అనుకుంటే కనుక బెల్ సింబల్ని క్లిక్ చేయండి వీడియోస్ని లైక్ చేసినట్టయితే కనుక మీకు నోటిఫికేషన్స్ అన్నీ మీకు దగ్గరకు వస్తాయి వీడియోస్ని మిస్ కాకుండా చూడగలుగుతారు ఇలా లాస్ట్కి వచ్చేటప్పటికి లాక్ చేసి వదిలేయండి ఇప్పుడు నెక్ అయిపోయింది కదా చూసారు కదా ఇలా వచ్చినప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకుని లోపలికి ఇలా మనం కుట్లు అనేది వేసేసుకుంటాం ఇప్పుడు హ్యాండ్ జాయింట్ అనేది చూసుకుందాం ఇక్కడ ఎక్స్ట్రాగా ఏమైనా క్లాత్ వేస్ట్గా ఉంటే కనుక కట్ చేసి తీసేయండి అతిగా ఫోల్డ్ చేసిన తర్వాత అతిగా క్లాత్ ఉంటే కనుక కట్ చేసేయండి ఇప్పుడు నెక్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే నీట్గా మనకి ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు హ్యాండ్ తీసుకోండి హ్యాండ్ తీసుకుని ఇలా హ్యాండ్ సెంటర్ పాయింట్ ఇలా షోల్డర్ దగ్గరకు వచ్చేటట్టుగా ఇలా పెట్టుకోండి ఇందాక మనం కట్ చేసిన లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి ఉండాలి ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇలాగా ఒక పిన్ పెట్టేసుకోండి ఎక్కడికి కూడా కదలకుండా ఉంటుంది హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒకే కుట్టు మీద లెవెల్గా వచ్చేస్తే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక్కడ నుంచి రెండు అంచుల్ని సున్నితంగా ఇలా పట్టుకు కలుపుకుంటూ ముందుకు జరగండి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి చివరి నుంచి ఒకే లెవెల్లోని పాదం ఖర్చు వెడల్పుని ఒకే మార్జిన్ మెయింటైన్ చేసుకుంటూ రెండు అంచుల్ని కలిపి పట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసేస్తారు అంటే కనుక మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సెంటర్ పాయింట్ ఎక్కడ మిస్ కాకుండా ఉండడం కోసం మనం ముందే పిన్ పెట్టుకున్నాం కాబట్టి ఆ సెంటర్ పాయింట్ కూడా మీకు మిస్ కాదు బిగినర్స్ కూడా ఇలా అయితే ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకోగలుగుతారు ఒకవేళ అంతకీ డౌట్ ఉంటే కనుక మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఈ పిన్స్ అనేవి మరీ అంచు దగ్గర కాకుండా కొద్దిగా దూరం దూరంగా సెట్ చేసి పెట్టేసుకుంటే ఒకేసారి కుట్ అనేది కుట్టేసుకోవచ్చు ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ అయిపోయిన తర్వాత నడుము మార్కింగ్ చేసుకుందాం ఫిట్టింగ్ కోసం నడుము వచ్చేసి ముప్పై రెండు ఇంచులు ఈ బ్లౌజ్కి మనకి నడుము అంతా ఎంతైతే మీ బీరు స్టిచ్చింగ్ చేస్తున్న బ్లౌజ్కి ఎంతైతే దానికి సగభాగం తీసుకుని ఆ సగభాగం అన్నది బ్యాక్ సైడ్ పార్ట్లోని ఏదో ఒక అంచు నుంచి పట్టుకుని నడుము కొరండి నేను ముప్పై రెండు ఇంచీలు నాకు నడుమైతే కనుక నడుములో సగభాగం పదహారు ఆ పదహారు ఇంచీలు ఇలా సైడ్ నుంచి కొలుచుకుంటూ వస్తే ఎక్కడ వరకు వచ్చిందో చూసుకుని అక్కడ ఒక చిన్న మార్కింగ్ పెట్టుకోండి ఆ తర్వాత మిగిలిన క్లాత్ ఎంత అన్నది చూసుకోండి ఇక్కడ నుంచి మిగిలిన క్లాత్ నాకు నాలుగు ఇంచీలు మిగిలింది నాలుగించీలోని సగం రెండు ఇటువైపు నుంచి రెండు ఇంచీలు అటువైపు నుంచి రెండు ఇంచీలు ఇలా మార్కింగ్ పెట్టేస్తే పర్ఫెక్ట్గా మీకు మధ్యలోని పదహారు ఇంచులు అన్నది మిగులుతుంది అనమాట ఇప్పుడు మన మార్కింగ్ కన్నా ఈ బయ బయటకున్న క్లాత్ అంతా మనకి ఎక్స్ట్రా క్లాత్ అనమాట ఇప్పుడు ఈ పదహారు ఇంచీలోని సగం ఎనిమిది ఇంచీలు వస్తుంది ఈ ఎనిమిది ఇంచీల్ని మళ్ళీ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని మనం మార్కింగ్ రెండు పార్ట్లకి కూడా పెట్టుకోవాలి ఈ ఎనిమిది ఇంచీలు ఇక్కడ నేను ఐ బెల్ట్ దగ్గర నుంచి చివరి నుంచి కొలిచి ఇక్కడ ఎనిమిది ఇంచులకి మార్కింగ్ అనేది పెడుతున్నాను అదే రకంగా హుక్ దగ్గర నుంచి కూడా ఎనిమిది ఇంచీలకి మార్కింగ్ అనేది పెట్టండి ఇలా ఈ చివరి నుంచి ఇలాగా ఎనిమిది ఇంచులకి ఇలాగా మార్కింగ్ అనేది పెడితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఇప్పుడు హ్యాండ్ దగ్గరకు వచ్చేటప్పటికి హ్యాండ్ మార్కింగ్ చేద్దాం హ్యాండ్ మార్కింగ్ చేసేటప్పుడు హ్యాండ్ అంచులు రెండింటిని ఇలాగ చివరి అంచుల్ని ఇలా పట్టుకుని కరెక్ట్గా సెంటర్లోకి ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఆ ఫోల్డింగ్ అనేది షోల్డర్కి సెంటర్లో ఉండేటట్టుగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి దాని తర్వాత ఇలా రెండు అంచులని ఇలా పట్టుకొని ఫోల్డింగ్ చేసిన తర్వాత ఫోల్డింగ్ దగ్గర నుంచి మనం హ్యాండ్ లూజ్ ఎంత ఉందనేది చూసుకోండి బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే సరే సరే లేదంటే ఆది బ్లౌజ్తో కటింగ్ చేసుకున్నట్టయితే కనుక అంచు దగ్గర నుంచి ఇలా కుట్టు వరకు ఇలా పర్ఫెక్ట్గా పట్టుకుని అక్కడ ఒక మార్కింగ్ అనేది పెట్టండి మీరు చెస్ట్ మార్కింగ్ దగ్గర ఎన్ని ఇంచులు ఖర్చులకి వదిలేరు నేనైతే ఇంకా చూసారా ఇక్కడ నెంబర్ రాసింది రెండు ఇంచులు నేను ఖర్చులు వదిలేను అప్పుడు చివరి నుంచి అంచు దగ్గర నుంచి చంక దగ్గరికి రెండు ఇంచులకి మార్కింగ్ పెడితే మీరు అనుకున్న సైజు కరెక్ట్గా చెస్ట్ పాయింట్ అనేది వస్తుంది ఫస్ట్ ఎప్పుడు కూడా ఫిట్టింగ్ మార్కింగ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి హ్యాండ్ మార్కింగ్ దగ్గర నుంచి చంక మార్కింగ్కి చంక మార్కింగ్ దగ్గర నుంచి నాకు ఆల్రెడీ మార్కింగ్ పెట్టేస్తుంది కదండి అయినా సరే చెప్తున్నాను ఇక్కడ నుంచి నడుం మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడికి ఇలా లైన్గా గీత గీసేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా మనం లాక్ చేయాలి తర్వాత కొద్దిగా కుట్టిన తర్వాత చంక కుట్లు రెండు కూడా ఒకదాని మీద ఒకటికి వచ్చేటట్టుగా చక్కగా అరేంజ్ చేసుకుని లాగ పెట్టి పట్టుకుని ఖర్చులు అనేవి మిషన్ వైపుకు ఉండేటట్టుగా ఇలాగా ఉంచండి మిషన్ వైపుకి వచ్చేటట్టు ఇలా నొక్కిపట్టి ఉంచితే మీకు చంక కుట్లు కూడా కరెక్ట్గా కలుస్తాయి తర్వాత నడుం మార్కింగ్లు పెట్టాం కదా రెండు మార్కింగ్లు ఒక దగ్గరికే వచ్చేటట్టుగా ఇలాగ కరెక్ట్గా పట్టుకుని ఇలా కరెక్ట్గా పట్టుకుని అదే లైన్ మీద స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి మనకి కావాల్సిన నడుం కట్ కొలతలు చేతి కొలతలు చెస్ట్ కొలతలతో మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఆ తర్వాత మనకి ఎన్ని కుట్లు కావాలనుకుంటే అన్ని ఎక్స్ట్రా కుట్లు అనేవి కుట్టుకోవచ్చు ఒక పాదం ఖర్చు వెడల్పుని ఎక్స్ట్రా కుట్లు అనేవి నేనైతే మనకి ఫిట్టింగ్ లైన్ కాకుండా ఇంకొక రెండు స్టిచ్చింగ్లు అన్నది చేసుకున్నాను దాని తర్వాత మిగిలిన క్లాత్ అంతా కూడా మనకి చాలా వే అంటే ఎక్కువగా ఉన్న క్లాత్ అనమాట ఒకవేళ స్ట్రైట్గా లేకపోతే కనుక ఇలా కట్ చేసి ట్రిమ్ చేసి తీసుకోండి ఓవర్లాక్ మెషిన్ ఉంటే కనుక ఓవర్లాక్ చేసుకోవచ్చు లేదు మన ఇంటి దగ్గరే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాము అని అనుకున్న వాళ్ళు రెండు అంచులని కలిపి ఇలా ఒక ఇంచు ఇలా లోపల పెట్టి ఒక అంచు మళ్ళీ ఇలా లోపలికి ఇలా ఫుడ్ ఇంటి అంచులు కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసి పై నుంచి ఒక స్టిచ్ చేసాము అంటే కనుక జరి ఉన్న బ్లౌజ్లైనా సరే ఏమైనా సరే గుచ్చుకోకుండా ఉంటాయి మనకి దారాలు ఊడిపోకుండా ఉంటాయి రాంగ్ సైడ్ చూసేటప్పుడు కూడా ఫినిషింగ్గా ఉంటుంది ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి లైనింగ్ బ్లౌజ్లకి పర్ఫెక్ట్గా ఉంటుంది అదే టూ బై టూ క్లాత్లకి కాటన్ క్లాత్లకి అయితే కనుక అవసరం లేదు సరేనండి ఇలాగ స్టిచ్ అయిన తర్వాత మనకి ఫిట్టింగ్ అయిపోయినట్టే నేను ఇలాగా రైట్ సైడ్కి తిప్పిన తర్వాత ఫిట్టింగ్ ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను చూసారు కదా నడుము దగ్గర అంచులు అనేవి సమానంగా రావాలి చంక కుట్లు రెండు కూడా చక్కగా ఇలా ప్లస్ మార్క్ అన్నది రావాలి అదే రకంగా ఇటువైపు ఇలాగ స్ట్రైట్గా రావాలి ఇలా రావాలి అంటే కటింగ్లోని పర్ఫెక్ట్ ఉండాలండి స్టిచ్చింగ్లో కూడా పర్ఫెక్ట్ ఉండాలి ఈ బ్లౌజ్ కటింగ్ తప్పకుండా చూడండి అదే రకంగా కటింగ్ చేసి నేను చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ చేయండి మీ బ్లౌజ్ కూడా మీరు పర్ఫెక్ట్గా కుదురుతుంది వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం మొత్తం ఫైనల్గా బ్లౌజ్ తయారైన తర్వాత ఈ లుక్ వచ్చింది సరేనండి బాయ్ బాయ్